హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హాలిస్టిక్ తెలుగు ఛానల్ సో ఇంజనీరింగ్ డ్రాయింగ్ వీడియో అనమాట అంటే ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి వస్తాయి అన్నది మనం ఈరోజు డిస్కస్ చేద్దాము సో అందరూ ఆల్రెడీ రేపే ఎగ్జామ్ కాబట్టి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారు సో ఫ్రీ హ్యాండ్ లెటరింగ్ అండి ఓకేనా మనకు ఒక సెంటెన్స్ ఇచ్చేస్తారు ఆ సెంటెన్స్ని యాజ్ ఈజ్ వాడు వెటికల్ అంటాడు లేదంటే ఇంక్లినేషన్ అంటాడు సో ఎంఎం అనేది హైట్ ఇచ్చేస్తాడు దాన్ని బట్టి మీరు రాయాలి సో నెక్స్ట్ డైమెన్షనింగ్ ప్రాక్టీస్ డైమెన్షనింగ్ ప్రాక్టీస్ అంటే అక్కడ క్వశ్చన్లోనే మనకి డయాగ్రామ్ అనేది ఇచ్చేస్తాడు బట్ డా డైమెన్షన్స్ అనేవి రాంగ్ చేసి ఉంటాయి అనమాట యాజ్ పర్ డైమెన్షన్స్ డ్రా చేస్తారు డైమెన్షన్స్ని ఇన్కరెక్ట్గా ఇస్తాడు మీరు కరెక్ట్గా డ్రా చేయాలి సో ఇక్కడ నుంచి మనం ఫైవ్ ఫైవ్ ఓకే టెన్ మార్క్స్ అన్నవి మనం తెచ్చుకోవచ్చు ఓకేనా సింపుల్గా షార్ట్స్ అయితే ఇవి వస్తాయి నెక్స్ట్ జామెంట్రికల్ కన్స్ట్రక్షన్ నుంచి మనకి ఒక మార్క్ అంటే ఒక షార్ట్ టు ఒక ఎస్ఏ అనేది వస్తుంది సో ఇందులో ఏంటి అంటే ఎక్సాగాని అడగొచ్చు ఓకేనా నెక్స్ట్ పెంటాగాని అడగొచ్చు సో ఇలాగా పెంటగాన్ ఎక్సాగాన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ షార్ట్లో మనకి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ ఎస్ఏల్లోకి వచ్చేసరికి మనకి ఎలిప్స్ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ చూద్దాము సో ఈ ఎలిప్స్ కన్స్ట్రక్షన్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిప్స్ ఉంటాయి కదా కన్స్ట్రక్షన్స్లో మెథడ్స్ అనేవి ఉంటాయి కదా సో ఆ మెథడ్స్ కాన్సన్ట్రేట్ మెథడ్ నెక్స్ట్ సర్కిల్ మెథడ్ ఇవన్నీ ఉంటాయి కదా ఆ మెథడ్స్ అన్నీ ఒక్కసారి చూసుకోండి ఓకే నెక్స్ట్ ప్రొజెక్షన్స్ ఆఫ్ ప్లేన్స్ లైన్స్ ఆక్సిలరీ ప్లేన్స్ ఆల్రెడీ ఏంటి అంటే మనకి కొన్నిట్లో ఆక్సిలరీ ప్లేన్స్ అన్నవి డైరెక్ట్గా ఇవ్వట్లేదు సో కంపల్సరీగా ప్రొజెక్షన్స్ ఆఫ్ పాయింట్స్ లైన్స్ ప్లేన్స్ అన్నవి చూసుకోండి ఎందుకంటే ఈజీగా ఫైవ్ మార్క్స్ అనేవి తెచ్చుకోవచ్చు మనం ఈ యూనిట్ నుంచి నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటి అంటే ఐసోమెట్రిక్ వ్యూస్ అండ్ ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ ఓకే అంటే మనకి ఏంటి త్రీ డి అండ్ ఫ్రంట్ యూ టాప్ యూ సైడ్ యూ అనేది గీయాలి ఓకేనా మనకి ఒక డయాగ్రామ్ ఇస్తారు దానికి ఫ్రంట్ యూ సైడ్ యూ అలాగే టాప్ యూ అనేది గీయాలి నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఫ్రంట్ యూ సైడ్ యూ టాప్ యూ ఇచ్చేస్తారు దానికి సంబంధించి మనం త్రీ ఆబ్జెక్ట్ అనేది గీయాలి సో ఇవి మెయిన్ అంటే పాస్ అవడానికి మెయిన్ ఇవి చూసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ డెవలప్మెంట్ ఆఫ్ సర్ఫేసెస్ డెవలప్మెంట్ ఆఫ్ సర్ఫేసెస్ నుంచి కూడా మనకి ఒక క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది సో నేను ఆల్రెడీ వీడియోస్ అన్నవి చేశాను అవి మీకు డెవలప్మెంట్ ఆఫ్ సర్ఫేసెస్ అని ప్లేలిస్ట్లో నేను పోస్ట్ చేశాను అనమాట సో అందులో వెళ్ళి చూస్తే సరిపోతుంది మీకు జస్ట్ ఒక టెన్ వీడియోస్ ఉంటే ఆ టెన్ వీడియోస్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది ఓకేనా సో ఇప్పుడు మనం ఈ నెక్స్ట్ ద ఇంట్లో చూసుకోవాల్సింది ఏంటంటే ట్యాంజెన్స్ అండి ఇంటర్నల్ ట్యాంజెన్స్ ఎక్స్టర్నల్ ట్యాంజెంట్స్ జామెట్రికల్ కన్స్ట్రక్షన్స్లో ఓకేనా ఓకే నెక్స్ట్ ఈ మెథడ్ అన్నది ఇంపార్టెంట్ ఓకే రెగ్యులర్ పాలిగాన్స్ అన్నవి మనం డ్రా చేయడం అనేది ఇంపార్టెంట్ నెక్స్ట్ కాన్సెంట్రిక్ సర్కిల్ మెథడ్ జనరల్ మెథడ్ అన్నమాట ఓకేనా డైరెక్ట్ ట్రిక్స్ ఎసెంట్రిక్ ఇస్తాడు ఎసెంట్రిసిటీ అన్నది ఇస్తాడు సో దాన్ని బట్టి మీరు డ్రా చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ సైక్లాయిడ్స్ అండి సైక్లాయిడ్స్లో మనకి ఎక్స్టర్నల్ టాంజెంట్ కూడా అడుగుతాడు కొన్ని కొన్ని మోడల్స్లో ఓకేనా సైక్లాయిడ్ గీయడం వచ్చేస్తే టాంజెంట్ అన్నది టాంజెంట్ అన్నది కూడా ఈజీగా గీయచ్చు ఓకేనా సైక్లాయిడ్ ఒకటి చూసుకోండి నెక్స్ట్ మనకి ఇన్వాల్యూట్స్ ఎలాగో డ్రా చేయడం మనకి తెలుసు ట్రయాంగిల్ స్క్వేర్ అలాగే సర్కిల్ది కూడా ఓకేనా ఈ మోడల్స్ అన్నవి మీరు చూసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ప్రొజెక్షన్స్ ఆఫ్ పాయింట్స్ లైన్స్ ఓకే ఈ ఇలా మనకి ఇచ్చేస్తాడు అనమాట అంటే ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ అబోవ్ హెచ్పి అండ్ థర్టీ వీపీ అని చెప్పేసి డైరెక్ట్గా ఈ ఈ క్వశ్చన్ ఒక మోడల్ చూసుకోండి ఓకే ఆన్సర్ ఇలా వస్తుంది సో హెచ్పికి వీపీకి టచ్ అవుతుందా లేకపోతే ఆన్ ద రెస్ట్ ఆన్ ది హెచ్పి ప్లేన్ అంటాడు లేదంటే సటన్ డిస్టెన్స్ అబోవ్ ఆన్ ద హెచ్పి అంటాడు వెర్టికల్ అంటాడు నెక్స్ట్ ఇంక్లినేషన్ యాంగిల్ కూడా ఇస్తాడు సో ఈ మోడల్స్ అనేవి చూసుకోండి సో ఇంక్లినేషన్ ఇచ్చినప్పుడు మనకి ఇలాగ ప్రొజెక్షన్ అన్నది జరుగుతుంది నెక్స్ట్ సేమ్ ప్లెయిన్లోనే మనకి జరుగుతుంది అనమాట ఒక్కసారి మనకి ఏంటి అంటే ఈ మోడల్ కూడా ఒకసారి చూసుకోండి ఓకే ఈ మోడల్ క్వశ్చన్ ఏ లైన్ ఏబి ఆఫ్ లంత్ ఓకే సిక్స్టీ ఎంఎం ఈజ్ ఇంక్లైన్స్ అట్ ఫార్టీ ఫైవ్ టు వీపీ అండ్ ప్యారలల్ టు హెచ్పి అండ్ అండ్ పాయింట్ ఆఫ్ ఎ లైన్ ఆఫ్ ది ట్వంటీ ఎంఎం అబోవ్ హెచ్పి అండ్ థర్టీ ఎంఎం ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి డ్రా ద ప్రొజెక్షన్స్ అన్నది కూడా మీరు డ్రా చే అదే ఒక్కసారి ఇలాంటి మోడల్ కూడా మీరు చూసుకోండి పాయింట్స్ ఆఫ్ ప్రొజెక్షన్స్ నుంచి ఓకేనా ఎందుకంటే పాయింట్స్ ఆఫ్ ప్రొజెక్షన్ నుంచి మనకి లాస్ట్ ఈసీఈలో కూడా చాలా ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడిగారు అనమాట అంటే ప్రొజెక్షన్స్ ఆఫ్ ప్లేన్స్ నుంచి ఓకేనా సో ఈ మోడల్స్ అన్నీ మీరు కొంచెం చూసుకోండి నెక్స్ట్ సెక్షన్స్ ఆఫ్ సాలిడ్స్ అండి సెక్షన్స్ ఆఫ్ సాలిడ్స్ నుంచి ఎక్సాగనల్ పిరమిడ్ ఈ మోడల్ ఒకటి చూసుకోండి ఓకేనా ఈ క్వశ్చన్ మోడల్ అన్నది సో ఇందులో మనకి ఏంటి అంటే డైరెక్ట్గా జస్ట్ ఫిఫ్టీ డిస్టెన్స్లో మనకి కటింగ్ సెక్షన్ అనేది వచ్చింది అని చెప్తున్నారు అలాగే ఒక్కొక్కసారి ఏంటి అంటే యాంగిల్ ఇస్తాడు అనమాట సో యాంగిల్ ఏంటి అంటే హెచ్పి నుంచి సర్టెన్ యాంగిల్ అనేసి ఇలా ఇస్తాడు సో ఇలా ఇచ్చినప్పుడు జస్ట్ మనకి ఇక్కడ కటింగ్ అంటే మనం ప్రొజెక్ట్ చేయాల్సిన వాటి దగ్గర దగ్గర ప్రొజెక్ట్ చేస్తే కొంచెం ఈ షేప్ అన్నది చేంజ్ అవుతుంది ఒక్కొక్కసారి ఏమంటాడంటే సర్టైన్ హైట్ నుంచి మనకి థర్టీ డిగ్రీస్లో లేదంటే సిక్స్టీ డిగ్రీస్లో మనకి ఆ కటింగ్ అన్నది సెక్షన్ జరుగుతుంది అని చెప్తాడు సో అలాంటప్పుడు మనకి చూసుకోవాలన్నమాట అంటే ఇక్కడ మనకి జస్ట్ ఇక్కడ చూడండి క్వశ్చన్ అర్థం చేసుకుని దాన్ని బట్టే ఉంటుందండి ఎక్సాగనల్ పిరమిడ్ ఆఫ్ బేస్ ఫార్టీ అంటే బేస్ ఫార్టీ ఈచ్ సైడ్ ఎయిటీ ఎం ఈచ్ సైడ్ అండ్ ఎయిటీ ఎంఎం యాక్సెస్ రెస్టింగ్ ఆన్ ద హెచ్పి హెచ్పి రెస్టింగ్లో ఉంది దాని హైట్ వచ్చేసి ఎయిటీఎంఎం సచ్ వే దట్ టూ బేస్ ఎడ్జెస్ ఆర్ ప్యారలల్ టు వీపీ సో టూ ప్యారలల్ అంటే టూ ఎడ్జెస్ అన్నవి మనకి వీపీకి ప్యారలల్గా గా ఉన్నాయి ఇట్ కట్స్ ద సెక్షన్ ప్లేన్ ప్యారలల్ టు హెచ్పి పాసింగ్ త్రూ ద ఫిఫ్టీ ఎంఎం సో హెచ్పి నుంచి ఫిఫ్టీ ఎంఎం డిస్టెన్స్లో మనకి కటింగ్ ప్లేన్ అన్నది జరుగుతుంది సో డ్రా ద సెక్షనల్ వ్యూ అండ్ రిమైనింగ్ సాలిడ్స్ అన్నారు సో అలాగా మీకు క్వశ్చన్ అర్థం చేసుకొని మీరు డ్రా చేయాల్సి ఉంటుంది ఓకేనండి సో అదొక మోడల్ ఒక్కసారి చూసుకోండి ఓకే ఇలాగా మనకి సర్కిల్ కూడా అడగచ్చు ఓకేనా సో నెక్స్ట్ మనకి ఇక్కడ సెక్షన్ ప్లే ప్లెయిన్ని కూడా మనకి అంటే ఇక్కడ జరుగుతున్న సెక్షన్ ప్లెయిన్ని కూడా మనకి ఆక్జరీ వ్యూ కూడా మనకి అడిగే ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట ఆ మోడల్ ఒకటి చూసుకోండి జస్ట్ పాస్ అవడానికే నేను చెప్తున్నానండి ఎందుకు అంటే నాకు అసలు హెల్త్ అన్నది అస్సలు బాగోలేదనమాట అందుకే నేను వీడియోలు చేయలేకపోతున్నాను పైగా చాలా సరౌండింగ్ అన్నది చాలా డిస్టర్బెన్స్గా కూడా ఉంది అందుకనే నేను చేయలేకపోతున్నా హెల్త్ కూడా బాగోలేదు ఓకేనా సో ఇది మనకి ఏంటంటే ఆర్టోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ నెక్స్ట్ ఐసోమెట్రిక్ ఓకేనా సో ఈ మోడల్స్ మీరు చూసుకుంటే సరిపోతుందండి పాస్ అవడానికి ఓకే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన వచ్చిన బెల్లైకాన్ని కూడా ఓకే చేయండి దానివల్ల లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వచ్చేస్తుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏమనుకోవద్దు సో ఎక్స్ప్లెనేషన్ కూడా నేను అంత ఇవ్వలేదు ఆ విషయం నాకు కూడా తెలుసు బట్ ప్లీజ్ కన్సిడర్ మీరు అడిగారనే ఈ వీడియో అన్నది నేను చేస్తున్నాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్